కర్నూలు జిల్లా గోనిగండ్ల మండల కేంద్రమైన హెచ్ కైరవాడి గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గోవిందరెడ్డి మానవరాలు అరుణమ్మ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచిన సువర్ణను అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అరుణమ్మ మాట్లాడుతూ గ్రామంలో సాగునీరు, తాగునీరు, సీసీ రోడ్లు తదితర సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఒక్కసారి సువర్ణమ్మను సర్పంచ్గా గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతరం ఓటర్లతో మాట్లాడుతూ నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తాను జీవించి ఉన్నంతకాలం గ్రామ సమస్యలపై గ్రామస్తులకు సహాయం సహకారాలు అందిస్తానని తెలిపారు. వంకాయ గుర్తు మనకు వచ్చిందమ్మా. ప్రతి ఒక్క అవ్వ, తాత, అక్క, చెల్లి, అమ్మ, తమ్ముడు, యువకులు, యువతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన గ్రామ అభివృద్ధి కోసం మనం పాటు పడదాము. అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మనము మన గ్రామంలో ఉన్న అనేక సమస్యలను మనం తీర్చుకోవాలి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. నేను జీవించి ఉన్నంతవరకు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తాను. ఎప్పటికీ కూడా మీతోనే ఉంటూ మన గ్రామ అభివృద్ధిలోనే ప్రతి క్షణము మీతో నిలిచి మన అభివృద్ధి బాట వేసుకుందామమ్మా. మీ అమూల్యమైన ఓటు ఒకటి కూడా వేస్ట్ కాకుండా సువర్ణకు వేసి గెలిపించండి. ప్రతి వార్డు మెంబర్ని గెలిపించండి. ప్రతి వార్డులో ఉన్న సమస్యలని వార్డు మెంబర్ ద్వారా నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆ వార్డు సమస్యలని తీర్చడానికి ప్రయత్నిస్తాను. మనకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. అన్న జగనన్న గారు మనకు దండలుగా ఉన్నాడు. అన్న ఒకే మాట చెప్పినాడు, పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా మన గ్రామాలను అభివృద్ధి చేసుకోమని. ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఈరోజు గ్రామ అభివృద్ధిలోన నేను ఉన్నాను. ఖచ్చితంగా మీరందరూ నాకు సహకరించండి. మన గ్రామాన్ని అభివృద్ధిలోనూ పాటు పడండి అమ్మా. ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. అత్యధిక మెజారిటీతోన 14 వార్డులని మన సర్పంచ్ అభ్యర్థిని వంకాయ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అమ్మా.